மிகவும் அருமையான நீ கிருபா டிவி நேயர்களே, கிறிஸ்துனந்து பிரியமானட்வண்டி நீ கிருபா டிவி பிரேட்சகுளரா, வாய்ஸ் ஆஃப் ஹோலி பைபிள் நிகழ்ச்சியின் மூலமாக இந்த மார்ச் மாதத்தில் மீண்டுமாய் உங்களோடு கலந்து கொள்ளும்படியாக தேவன் தந்த கிருபைக்காக ஸ்தோத்திரம். வாய்ஸ் ஆஃப் ஹோலி பைபிள் ப்ரோக்ராம் ద్వారా మరొకసారి మార్చి మాసంలో మిమ్మల్ని కలుసుకోవడంలో దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కడంద సిల నిగచ్చిన్ మూలమై గడిచిన కొన్ని ప్రోగ్రామ్స్ ద్వారా యేసుక్రీస్తు దేవాలయతలే చేద అద్భుతంగలై అతిశయంగలై ఉంగలోడు పగిర్ந்து కొండే. యేసు ప్రభువారు దేవాలయంలో చేసిన అద్భుతములు ఆశ్చర్యక్రియలను మీతో పంచుకున్నా. అదన్ పిన్నర్ ఆ తరువాత యేసు క్రీస్తు సంధిత సెల మనిదర్గలై ఉంగలోడు పగిర్ந்து కొండే. యేసు క్రీస్తు కలుసుకున్నటువంటి లేక దర్శించినటువంటి కొంతమంది మనుషులను మీతో పంచుకున్నా. మీండుమాగ యేసు క్రీస్తు చేద అడుత సయల్ తిట్టంగల్ ఊళ్యంగలై ఉంగలోడు పగిర్ந்து కొల్వదిల్ మిగవు మగిచి అడగిరేన్. యేసు ప్రభువారు చేసినటువంటి పరిచర్యలను ఆయన యొక్క సిద్ధపాట్లను నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుచున్నాను. మత్తయు మార్కు లూకా యోవాన్ పోన్ర సువిశేషంగలిల్ మత్తయు సువార్త మార్కు సువార్త లూకా యోహాను సువార్తలలో యేసు క్రీస్తు ఎన్నెన్న ఊళ్ళియంగల్ చేదార్ యార్ యారై సందిత్తార్ యేసు ప్రభువారు ఏ పరిచర్యలను చేశారు ఎవరెవరిని ఆయన కలుసుకున్నాడు ఎన్న సేల్గలై చేద ముడితార్ ఏ క్రియలను ఆయన చేసి ముగించాడు ఇవెల్లం ఇంద నాలుగు సువిశేషంగలిలే కనబడుగరదు ఇవన్నీ కూడా ఈ నాలుగు సువార్తలో కనబడుచున్నాయి. ఇంద్రకి నాను ఉంగలోడు పగిర్ந்து కొల్ల పోగరదాన ఒక తలైపు ఎన్నవెనరాల్ ఈ దినమున నేను మీతో పంచుకోబోతున్న ఒక అంశం ఏంటంటే యేసు క్రీస్తు ఇంద నా భూమిలే ఉయిరోడు ఇంద నాట్కలి சில வீடுகளிலே அவர் பிரவேசிக்கின்றார். இயேசு பிரபுவாரு இப்பூமி மீது சஜீவுடையுள்ள தினமுலலோ కొన్ని గృహములలో ఆయన ప్రవేశించాడు. యేసుక్రీస్తు அவர் வீட்டுக்குள்ளே சென்றால் அது சரித்திரம். యేసు ప్రభువారు వారి గృహాల్లోనికి ఆయన ప్రవేశిస్తే అది చరిత్ర. యేసుక్రీస్తు దేవాలయతకుళ్ళే పోనాల్ అది చరిత్రం. యేసు ప్రభువారు దేవాలయంలోనికి వెళ్తే అది చరిత్ర. యేసు ఒక తని మనిదనే సంధిత్తు విట్టారానాల్ అది చరిత్రం. యేసు ప్రభు ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా దర్శిస్తాది చరిత్ర. ఇప్పుడు యేసు చేయగ్ర ఒవ్వొరు శైలమే చరిత్రం. యేసు ప్రభువారు చేస్తున్న ఒక్కొక్క క్రియ కూడా అది చరిత్ర. இன்றைக்கு ஈ தினமும் இயேசு கிறிஸ்து யார் யாருடைய வீட்டிலே சென்றார் இயேசு பிரபுவாரு எவரவர் இன்டிலோனுக்கு பிரவேசிச்சாடு. சில நேரங்களிலே நாம் என்ன செய்கிறோம் எதற்காக செய்கிறோம் என்றே தெரியாமல் வாழ்ந்து கொண்டிருக்கிறோம். కొన్ని సమయాల్లో ఏమి చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో తెలియకుండా మనం జీవిస్తూ ఉన్నాం. ஆனால் இயேசு கிறிஸ்துனுடைய வாழ்க்கை அப்படி அல்ல. అయితే యేసు பிரபுவாரு జీవితమో అలాగు కాదు. இயேசு கிறிஸ்து ஒரு வீட்டிலே பிரவேசித்தால் இயேசு பிரபுவாரு ஒரு இன்டிலோனுக்கு பிரவே வீட்டிற்கு நன்மை உண்டாகும். ఇంటికి మేలు జరుగును. அந்த வீட்டில் உள்ளவர்களுக்கு நன்மை உண்டாகும். ఆ ఇంటిలో ఉన్న వారికి మేలు కలుగును. இப்படி యేసు క్రీస్తునுடைய பிரவேசமானது எல்லா பகுதியிலேயும் ஒரு பாதிப்பை தாக்கத்தை ஏற்படுத்துகிறதா இருந்தது. ఇలాగ యేసు క్రీస్తు యొక్క ప్రవేశము అందరికి కూడా ఒక మేలుకరముగాను అది ఇష్టకరముగాను ఉంటూ ఉన్నది. మొదలవదాగ మత్తయు మార్కు లూకా పోన్ర సువిశేషంగలిల్ మొట్టమొదటగా మత్తయు మార్కు లూకా సువార్తలలో యేసు యారుడి వీటిలే ప్రవేశితా యేసు ప్రభువారు ఎవరి ఇంటిలో ప్రవేశించాడు ఎన్ను పదివి చేయబడిరుకరదే నాను ఉంగలుకు నా కొడుక విరుపుగరే అని చెప్పి ఏమైతే లిఖించబడ్డో దాన్ని నేను మీతో పంచుకుంటాను. కర్తకు స్తోత్రం. దేవునికి మహిమ కలుగును. మార్కు ఎడిన సువిశేషం మార్కు సువార్త మొదలమ అధికారం మొదటి అధ్యాయం 29వ వచనం 29వ వచనం యోహానోడుం కూడ సిమోన్ అంద్రెయా ఎంబవర్గలుడే వీటిలే பிரவேசித்தார்கள். அங்கே சீமோனுடைய மாமி ஜுரமாய் கிடந்தாள். அக்கட சீமோனோ அத்தா ஜுரமத்தோ உண்டேனோ. இயேசு தேவாலயத்தை விட்டு புறப்பட்ட உடனே இயேசு பிரபுவாரு தேவாலயம் விடுச்சு பயலுதேறகானே யாக்கோபு யாக்கோபு யோவான் யோகோனு சிமோன் சிமோனு இந்த மூன்று பேரோடு கூட இந்த முக்குருத்தோ கூட கலசி சிமோனுடைய வீட்டுக்கு போகிறார். சிமோன் இன்ட்டுக்கு வெள்ளிச்சுன்னார். அங்கே சிமோனுடைய அக்கட சிமோன் யக்க அல்லது பேதுரு என்பவருடைய இல்லக்க பேத்ரு அனபண்ணவார் யக்க மாமியார் அத்தா
அப்படி என்றால் பேதுருடைய மனைவியுடைய அம்மா. அலகண்டே பேதுரு யొక్క భార్య యొక్క తల్లి அவருடைய வீட்டுக்கு போகிறார். வாரி இன்டிக்கு வெளிச்சுனார். இயேசுவை அவர்கள் அழைத்து கொண்டு போகிறார்கள். இயேசுனு வாரி తీసుకొని வெளிச்சுனார். பேதுருடைய மாமியார் வீட்டுக்கு. பேதுரு యొక్క அத்தை இன்டுக்கு. அங்கே போனால் பேதுருடைய மாமி ஜுரமாய் கிடக்கிறாள். அக்கடிக்கு வெளித்தே பேதுரு యొక్క அத்தை ஜுரமத்தோ உள்ளது. சரியான ஜுரம். பயங்கரமான ஜுரம். இயேசு பார்த்தார். இயேசு சூச்சாடு. பேதுருடைய மாமி பேதுரு యొక్క அத்தை தேவாலயத்திலே கர்த்தரை ஆராதிக்கிற ஒரு பெண்மணி. ஆமே தேவுனி சந்நிதியில தேவுனி ஆராதிச்ச ஒரு ஸ்திரீ. ஆனால் இப்பொழுதோ அவள் தேவாலயத்திலே இல்லை. அயிதே இப்போ ஆமே தேவாலயமுல லேது. தேவாலயத்தில் அவர் இல்லை என்று இயேசு அறிந்து கொண்டார். தேவாலயமுல ஆமே லேது அனு செப்பி ஆயன கிரகிச்சாடு. நாம் கூட நமக்கு தெரிந்த ஒருவருடைய உறவினர் சபைக்கு வரவில்லை என்றால் கேட்போம், ஏன் அவர்கள் வரவில்லை? மனமும் கூட ஒக்கர యొక్క பந்துவులు సంఘానికి రాకపోతే ఎందుకు వారు రాలేదని మనం అడుగుతాం. அதுபோல இயேசு விசாரித்திருக்கிறார். అలాగు యేసు ప్రభు వారు విచారించు ఉన్నారు. அங்கே அவர்கள் சொல்லி இருக்கிறார்கள். అక్కడ వారు చెప్పి ఉన్నారు. அவர்கள் జ్వరமாக இருக்கிறார்கள். వారు జ్వరంతో ఉన్నారు. உடனே இயேசு வெண்டனே இயேசு போகலாம் வீட்டுக்கு என்றார். வெல்தம் இன்டிக்கன்னார். வீட்டிலே பிரவேசித்தார். இன்டிலோ பிரவேசிச்சனு. இயேசு பேதுருடைய மாமியினுடைய வீட்டுக்குள்ளே போனார். இயேசு பேதுரு యొక్క அத்த இன்டிலேக்கு பிரவேசிச்சனு. அந்த ஜுரமா இருந்த அவளை பார்த்து ஜுரமத்தை உண்டாமனை சூச்சி அவள் இயேசுக்கு சொல்லுகிறார்கள். இயேசு செபுத்துனார். இயேசு கிட்ட போகிறார். இயேசு தக்கருக்கு வந்து உண்ணா. அவள் கையை பிடித்தார். ஆமே செய்ய பட்டுக்குனார். அவளை தூக்கி விட்டார். ஆமென லேவனெத்தனு. இயேசு வெட்கப்படவில்லை. இயேசு சிக்குபடலேது. அவள் ஒரு பெண்மணி ஆயிற்றே. ஆமே ஒரு ஸ்திரீ கதா. ஆனால் அயிதே இயேசு கிறிஸ்து அங்கே போகிறது. இயேசு பிரபு அக்கடக்கு வெல்லடம். அவருடைய வல்லமையை அனுப்பும்படியாக. ஆயனக்க சக்தினி பம்புனட்லுகா. அந்த சகோதரினுடைய ஜுரத்தை நீக்கும்படியாக. ஆ சகோதரி యొక్క ஜுரம் தொலைகிப்பபடுனட்லுகா. பேதுருடைய மாமி விடுதலை பெறும்படியாக. பேதுரு యొక్క அத்த விடுதலை நொந்துனட்லுகா. இயேசுனுடைய ஒரே திட்டம் எதிர்பார்ப்பு சித்தம் என்னவென்றால் இயேசு பிரபு యొక్క உத்தேசமு இயேசு பிரபுக்குனட்டு ஆ சித்தப்பாட்டு பிளான் ஏன்டே நான் யாரையாயிலும் தொட்டால் அவர்கள் சுகமடைய வேண்டும். நீ எவரேனா முட்டினி அடலாம் வாரு பாகுபடவலேனு. நோய்வாய் பட்டவர்கள் விடுதலை பெற வேண்டும். வியாதி படுக்கலோ உள்ளவாரு விடுதலை நொந்தவலேனு. சரீரத்திலோ சரீரமுலனோ ஆத்மாவிலோ ஆத்மலனோ நோய்வாய் பட்டவர்களை விடுதலையாக்க வேண்டும். வியாதித்தோ உள்ளவாரனை விடுவிப்பவலேனு. ஹல்லேலூயா ஹல்லேலூயா. அன்பான நேயர்களே பிரேமன பிரேட்சகுளாரா உங்களுடைய வாழ்க்கையில் மீ யொக்க ஜீவிதமுலோ என்ன விதமான படுக்கையில் கிடக்கிறீர்கள்? ஏ ரகமான படுக்கலோ உன்னார்? அவள் ஏ கிட்ட போய் கையை பிடித்து தூக்கி விட்டார். ஆமே தக்கருக்கு வெள்ளி ஆமே செய்ய பட்டுக்கொண்டு லேவனத்தே. அவ்வளவு கடுமையான ஜுரம். அந்த பயங்கரமான ஜுரமும். அந்த ஜுரமானது ஆ ஜுரமானது அவளை படுக்க வைத்து விட்டது. ஆமே படுக்கக்கு குரு சேசினது. நிஜம்தான். நிஜமே இயேசு கிறிஸ்து இயேசு பிரபுவார் வியாதியாய் இருக்கிற அவருடைய கரத்தை பிடித்தார். வியாதித்தோ நாம செய்ய பட்டுக்கொண்டு ஜரமாய் இருக்கிறவருடைய கரத்தை பிடித்தார். ஜரமத்தோ நாம செய்ய பட்டுக்கொண்டு தூக்கினார். ஓ லேவனெத்தனு. தூக்கி விட்டார். லேவனெத்தாடு. நடந்தது என்ன? ஜరిగినది ఏంటి? உடனே వెంటనే జ్వరం జ్వరం அவளை விட்டு நீங்கிற்று. ஆமென விடுச்சனு. இயேசு இயேசு யாரை தொட்டாலும் எவன்ன முட்டினானோ என்ன பிடித்திருக்கிறதோ அது அவர்களை விட்டு போய் விடும். ஏமைத்தே பட்டுக்கொண்டிருந்தோ அது ஆமென விடுச்சு போவனு. ஆமென் ஆமென். என்ன பிடித்திருந்தாலும் ஏமே பட்டியுனானோ ஜ்வரம் பிடித்திருந்தாலும் ஜ்வரம் பட்டியுனானோ நோய் பிடித்திருந்தாலும் வியாதி பட்டியுனானோ என்ன பிடித்திருந்தாலும் ஏதேதே பட்டியுனதோ இயேசு தொட்டாலே போதும். இயேசு முட்டிட்டே சாலு. இயேசு கை பிடித்தாலே போதும். இயேசு செய்ய பட்டுக்கொண்டே சாலு. இன்றைக்கு இந்த தினமும் நாம் மனமும் அநேகரை அநேகுலம் சந்திக்க முடியாமல் இருக்கிறோம். தர்சிச்சலக்க போச்சுனா அவருடைய கட்டுகளை விடுவிக்க முடியாமல் இருக்கிறோம். வாரேக்க பந்த காலண்டு விடுவிச்சலேனு வரங்க உண்ணா. அவர்களுக்கு போதிய விடுதலையை நல்க முடியாமல் இருக்கிறோம். வாரைக்கு காமல்சினந்த விடுதலன இவ்வளேக்க போச்சுன்னு. ஆனால் இயேசு கிறிஸ்து ஒருவர் தான். அது இயேசு பிரபு ஒக்கரே தொட்டவுடன் விட்டுவிடும்.
ముట్టగానే బాగుపడును. కర్తరికి మహిమ ఉండవదా? దేవునికి మహిమ కలుగునుగా. జ్వరం విట్టది. జ్వరము విడిచెను. అవల్ ఎడుంది నిండాళ్. ఆమె లేచి నిలచెను. యేసువాల తూకి విడ ముడియం. యేసు ద్వారా ఆయన లేవనెత్తగలడు. జ్వరం మాత్రమల్ల. జ్వరం మాత్రమే కాదు. సిలరికి మనదిలే జ్వరం వరం. కొందరికి మనస్సులో జ్వరం వస్తుంది. అంత మన జ్వరమానది అవర్లై పడుక వైతు విడు. ఆ యొక్క మనోవేదన మన మనస్సు జ్వరం అనేది అలాగే పడకకు గురి చేస్తుంది. ఇంత ఉరయాడలే నిగచ్చే గమనిత్తు కొండ్రుకర అన్బాన సహోదర సహోదరి, ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్ ను గమనిస్తూ ఉన్నటువంటి ప్రేమైన సహోదరి సహోదరుడా, ఒకవేళ ఉనకు శరీరత్లయే ఎత్తింపడి జ్వరం ఇరుకలా, ఒకవేళ శరీరంలోనే నువ్వు లేవలేనటువంటి జ్వరం ఉండవచ్చు, అప్పుడు ఇరుకుమానాల్ అలా ఉన్నట్లయితే నీళ్ళు ఎన్నోడు కూడా సేర్ంది, మీరు నాతో కూడా కలిసి యేసువే యేసు ఎన్నుడే కరతై పిడితరులు, నా చీని పట్టుకునుము, ఎన్నై పిడిక ఒరువరు మిల్లై, నన్ను పట్టుకోవడానికి ఎవరు లేరు. அந்த இடத்துல ஒரு உளவியல் உண்மையை உங்களோடு சொல்லுகிறேன். ఆ స్థలంలో ఉన్నటువంటి ఉన్నతమైన ఉద్దేశాన్ని సంబంధాన్ని మీతో చెప్తున్నా. உளவியல் ரீதியாக మన రీతియాగ లోకంగా ఒక మనస్సు ప్రకారముగా వ్యాధి ఇరుకరవులై తొడ వేండు, వ్యాధితో ఉన్నవారిని ముట్టవలెను, అవర్లకుల్లే ఒక తన్నంబిక ఇళ్ళందవర్లాగ కడపార్గల్, వారిలో వారు మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోయిన వారిగా ఉంటారు. నమ్మ యారాగలు తొడువార్గలా? ఓ మనల్ని ఎవరైనా ముడుతారా? నామ ఇంత మనిదర్గలిలిందు తనియాగ భూమిలో విళ్ళుందు కిడకరోమే, మనం ఈ ప్రజల్లో నుండి ఒంటరిగా భూమిలో పడిపోయి ఉన్నామే, పడుతు కిడకరోమే, పడకలో ఉన్నామే, ఎన్న యారు తొడువార్? నన్ను ఎవరు ముట్టుతారు? అప్పటిపట్ట సూనిలే నామ అవర్గలై తొడుంబోదు, అలాంటి పరిస్థితిలో మనము వారిని ముట్టినప్పుడు అవర్లకు ఒక తన్నంబిక ఉండాక ఆరంభిక, వారిలో ఒక నమ్మకము మరి భౌతికముగా తమ మీద ఉన్నట్టు ఒక నమ్మకమును పోగొట్టుకోవడం, உளவியல் ரீதியாக ஒரு மன உளைச்சல், మరి భౌతికముగా ఒక మనోర వేదన, అప్పుడే జ్వరం వస్తుంది. అలాగ జ్వరం వస్తుంది. అలా యేసుక్రీస్తు, అయితే యేసు ప్రభు, అది ఎన్న జ్వరమైనా పర్వాలేదు, అది ఏ జ్వరమైనా పర్వాలేదు, తొడ వల్లవరాయిరుకరా, ఆయన ముట్టడానికి సమర్థులై ఉన్నారు, అయ్యే పిడిక వల్లవరాయి, చేయి పట్టుకోవడానికి సమర్థులు, అయ్యే పిడితార్, చేయి పట్టుకుంటే, ఇది కేట్టుకుంటుపోదే, ఇది వింటూ ఉండగానే తొలకాచి పెట్టికి ముందాక అమర్ంది, ఆ టీవీ పెట్టి ముందు కూర్చొని என்னுடைய వార్తలు కేట్టుకుంటుకరదా అన్బు దేవుడి పిల్లయే, నా యొక్క మాటలు వింటున్నా నా ప్రేమైన దేవుని బిడ్డా, ఉరుడి జ్వరం ఎన్నవాయిరుదాలు పర్వాలేదు, జ్వరం ఏదైనా కావచ్చు, ఎప్పటి పట్టదాయిరుదాలు పర్వాలేదు, ఎలాంటిదైనా పర్వాలేదు, ఒకవేళ నీళ్ళు మరుతువరే అణుగలా, ఒకవేళ మీరు డాక్టర్లను సంప్రదించవచ్చు, మరుతుగా ఉట్టుకుంటుకలా, మందులు తీసుకుంటూ ఉండవచ్చు, ఇరుపినం ఆయనను இந்த வார்த்தைகளை கேட்டுக்கொண்டிருக்கும் பொழுது, ఈ మాటలు వింటూ ఉండగానే వాడతయి భూమిని ఉండాకిన, ఆకాశమును భూమిని సృష్టించిన, అండ సరాసరంగలై ఉండాకిన, అండ సరాసరములను సృష్టించిన యేసు క్రీస్తునుడే కరతై పిడిపా, యేసు క్రీస్తుని హస్తాన్ని పట్టుకుంటాడు, యేసు క్రీస్తువే యారు ఉండాకవిల్లై, యేసు క్రీస్తుని ఎవరు కలగచేయలేదు, యేసు క్రీస్తువే కల్లినాలే సెదుక முடியாது, యేసు ప్రభును రాతితోర చెక్కలేము, మరతినాలే యేసువే సెదుక முடியாது, ఒక మ్రాడుతో యేసు
యేసు ప్రభువును చెక్కలేము. ఇరుంబినాలే యేసు ఉరువాక ముడియాలి. ఇనుము ద్వారా యేసును కలుగొచ్చేయలేము. ఇవల అత్తనే ఉండాకినవర్ యేసు. ఇవిటన్నిటిని కలుగొచ్చేసిన వాడు యేసు. అవ తన్నడే కరతినాల నీటి ఉన్నై తొడువా. ఆయన తన హస్తమును చాపి నిన్ను ముట్టును. ఎన్న విధమాన జ్వరమైనదాలం పరవాలేదు. ఏ రకమైన జ్వరమైన పరవాలేదు. ఉడనే అవలే విట్టి నీగిట్రే. వెంటనే ఆమెను విడిచాను. హల్లెలూయా. హల్లెలూయా. యేసు క్రీస్తు అంత జ్వరతై కడిందు కొండా. యేసు ప్రభు వారు ఆ జ్వరమును గద్దించను. ఇప్పుడును అంత యేసు క్రీస్తు కొడుత అంత వల్లమయం అధికారతినాలేయం. యేసు ప్రభు ఇచ్చిన ఆ శక్తిని అధికారమును ఇదై పార్తు కొండిరుకరే. ఇది చూస్తూ ఉన్నటువంటి కేట్టు కొండిరుకరే. వింటూ ఉన్నటువంటి నీగల్ యారా ఇరిపినం. మీరు ఎవరైనను కావు యేసువే నామతినా. యేసు నామములో అవిగలై కడిందు కొల్లుగరే. వాటిని గద్దిస్తూ ఉన్నారు. ఉన్నై విట్టు విలగువదాక. నిన్ను విడిచి వెడలను గాక. ఇప్పుడే విలగమని సొల్లుగరే. ఇప్పుడే వెడలను జ్ఞాపిస్తూ ఉన్నా. నిశ్చయమాగ. నిశ్చయముగా. ఉంగలకు విడుదల ఉండాగు. నీకు విడుదల కలుగును. నీ కృప టీవీ మూలమాగ. నీ కృప టీవీ ద్వారా. ద వాయిస్ ఆఫ్ హోలీ బైబిల్ నిగచ్చిలే. ఈ వాయిస్ ఆఫ్ హోలీ బైబిల్ ప్రోగ్రామ్ లో విడుదల ఉండాగువాన. నీకు విడుదల కలిగినట్లయితే. కర్తనే నా మహిమే పడుతుగరే. దేవుని మహిమ పరచు. ఎన్నోడు సేర్ందు మహిమే పడుతుంగల్. నన్ను నాతో కలిసి మహిమ పరచండి. తొలైకాట్సిలే కాంగ్రదాన ఎన్నుకు నీగల్ అడైపు కొడుకలా. ఆ టీవీలో కనబడుతున్న నంబర్ల మమ్మల్ని సంప్రదించము. తొడను ఉళ్ళుకాక నాగల్ చెబిపో. తరచుగా మీకోసం మేము ప్రార్థిస్తాం. నడందది ఎన్న. జరిగినది ఏంటి? అంతపడియాగ. ఆ తరువాత. జ్వరం నీగిన ఉడనే అవళ్ళు అప్పుడే పోయి విడవిల్లై. ఆమె జ్వరము విడగానే ఆమె అలాగే వెళ్ళిపోలేదు. యేసుకు పనివిడై సేదాడ్. ఆమె యేసుకు ఉపచారము చేసాగారు. యేసు క్రీస్తు ఒక మరుతుమనే నడతవిల్లై. యేసు ప్రభు ఒక హాస్ క్లినిక్ ను నడిపించలేదు. అప్పుడు మరుతుమైన నడతినారనాల్. అలాగే క్లినిక్ నడిపించినట్లయితే అదే ఎవరు మరుతుమనేలే వందిట్టు మరుదు వాంగి సాప్పిట్టు పోయిటిరుపా. అలాగా హాస్పిటల్ కొంచెం మందులు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అయితే యేసు ప్రభు వారు విడుదల కొడుతావే. ఆయన విడుదలనిచ్చేవాడు. యేసు విడుదల పెట్టవుడన్. యేసు యొక్క విడుదల పొందగానే అడుతుంది నాం చేయ వేండిది అన్న. ఆ తర్వాత మనము చేయవలసినది యేసుకు పనివిడి చేయ వేండు. యేసుకు ఉపచారము చేయాలి. అన్బాన సహోదరి, ప్రేమైన దేవుని బిడ్డ, అన్బాన సహోదర, ప్రేమైన సహోదరుడు, వాడుకేలే నీ యొక్క జీవితములు యేసు విడుదల కొడుకురదాన. యేసు విడుదలనిచ్చే సమయం. విడుదల నీ పెట్టుకోవాలి. ఈ విడుదలను పొందుకున్నట్లయితే అమైదిగా ఇరుక వేండా. నీ మౌనముగా ఉండకు. ఉడన్ తానే వెంటనే యేసుకు పనివిడేసే. యేసుకు ఉపచారం చేయి. ఎన్న పనివిడే చేదా? ఏమి ఉపచారం చేసను? యేసు క్రీస్తుకు ఊళ్ళియం చేయ ఆరంభించాను. యేసు ప్రభుకు ఉపసరిత్తల్. ఇంటికి వచ్చిన వారే పరామర్శించాడు. యాకోబు, యాకోబు, యోహాన్, యోహోను, సిమోన్, సిమోను, అంద్రెయా, అంద్రెయా, యేసు, యేసు, ఇవరు ఇతర పేరు వందిరుకరారు. ఇంత మంది వచ్చి ఉన్నా. ఉడనే అవడు పార్తాడు. వెంటనే ఆమె చూసి తనడు జ్వరతే ఒదుకి విట్టా. ఓ తన జ్వరాన్ని విడిచిపెట్టి యేసు విడుదల యాకి విట్టా? యేసు విడిపించా. నమ్మిక పరందది. నమ్మకం వచ్చినది. యేసు యారుడి వీటిలో పోగురారో. యేసు ఎవరి ఇంటిలోనికి వెళ్ళుచున్నాడో విడుదల ఉండాగరదు. విడుదల కలుగుచున్నది. యేసు యారుడి వీటిలో పోగురారో. యేసు ఎవరి ఇంటికి వెళ్ళుచున్నారో నమ్మిక పరగరదు. నమ్మకము కలుగుచున్నది. యేసు యారుడి వీటికి పోగురారో. యేసు ఎవరి ఇంటికి వెళ్ళుచున్నదో సంతోషం ఉండాగరదు. సంతోషము కలుగుచున్నది. యేసు యారుడి వీటిలో పోగురారో. యేసు ఎవరి ఇంటికి వెళ్ళుచున్నాడో పుదియ పాదై పరగరదు. నూతన మార్గము కలుగుచున్నది. అవులకు వంద మార్గం ఎన్నే. ఆమెకు వచ్చిన మార్గం ఏంటి? అవును పనివిడి చేయ ఆరంభితాడు. ఆమె ఉపచారం చేయడం ప్రారంభించింది. వాళ్ళకే నాకు ఒండ్రు చేయ ముడియాదు పడుకైల కిడకరేను ఎన్ను వేదనయిలే పొలంబుకుంటురుకరాయా. ఇక నే ఏ పని చేయలేదు అని చెప్పిన పడుకల వేదనతో ప్రలాపిస్తూ ఉన్నావు, సనుక్కుంటూ ఉన్నావా? సోమల ఎంద్ర పడుకయా. సోమరితనమను పడక. ఎదుర్కాలమే నమకు ఇల్లు ఎంద్ర పడుకయా. భవిష్యత్తు నాకు లేదన్న పడక. యేసువేన్ నామతినాల్. యేసు నామములో ఉంగల ఉత్సాహపడతరుగలే. ఏమను ఉత్సాహ ప్రోత్సహిస్తూ ఉన్నా. యేసువేన్ నామతినాల్. యేసు నామములో కర్తృడే వార్త తీర్క దర్శనమాగ చెల్లుగలే. దేవుని యొక్క మాటలు ప్రవచన రీతిగా చెప్పుచున్నా. యేసునుడి వీటికుళ్ళ వెలువారేనా? యేసుని ఇంటిలోనికి వచ్చినట్లయితే ఒక పుదియ వాళ్ళకి ప్రకృతి ఉండకే. ఒక నూతన జీవితాన్ని కలుగుచున్నది. పుదియ వళ్ళి ప్రకృతి ఉండకే. ఒక నూతన మార్గం కలుగుచున్నది. నిశ్చయమాగ ఒక పుదియ పాదై తోండ ఆరంభిక్కిరది. నిశ్చయంగా ఒక నూతనమైన మార్గము కలుగును. ఉన్నడే పాదై వాళ్ళకి పాదై ఒక పడి మేలే ఉయరుగరది. నీ యొక్క మార్గం యొక్క జీవితం ఒక మెట్టు హెచ్చిస్తూ ఉన్నా. కర్తకు మహిమ ఉండాలి. దేవునికి మహిమ కలుగును. వాళ్ళకి నుండి పడుకే మాట్లాడుగురా. నీ జీవితం యొక్క
ఆ పడకడ మార్చును సోమరిన్ వాళ్ళకయా సోమర్తనబతుకున్న జీవితం ఎదుర్కాలమే ఇల్ల ఎందరదానే ఒక ఏమాత్రతిన్ వాళ్ళకయా నాకు భవిష్యత్తే లేదు అన్నటడ ఒక మోసముతకున్న జీవితం నేను ఏనిది ఉలగతలే పరందే నేను ఎందుకు లోకంలో పుట్టాను ఎనుడి వాళ్ళకే ఒక శూన్యమై పోయిట్రే నాక జీవితం ఒక శూన్యముగా ఉన్నది జ్వరం ఒకవేళ పలవిధమగా ఇరుకలా జ్వరం ఒకవేళ అనేక రీతిలుగా ఉండవచ్చు అనాల ఇంగే కురిపిడపట్టిరుకిన సాధారణ జ్వరందా అయితే ఇక్కడ చెప్పుబంది ఒక సాధారణమైన జ్వరము అనాల ఇంద వార్తే ముందిట్ అయితే ఈ వాక్యము ప్రకారం ఉల ఉత్సాహపడతా మిమ్మల్ని ప్రోత్సహించ ధైర్యపడతా ధైర్యపరచడ యేసువే నామతన యేసు నామములో ఉంగளோடு நான் பேசுகிறேன் మీతో కూడా మాట్లాడుచున్నాను ఎన్ని విధమైన పడకయాగ ఇందా అది ఏ రకమైన పడకైనను అనేక మనిదరే అనేక మనుషుల వాళ్ళకే సంధికిర అనేక సూనిలేగల్ జీవితంలో కలుసుకుంటున్న అనేక సందర్భములు అవర్లై సాయిత్తు విడుగరదు వాళ్ళని అలాగ కోల్పో చేస్తుంది సిల మనిదర్లు వంద వాళ్ళకే సాయిత్తు విడువార్గల్ కొంతమంది మనుషులు వచ్చి తమ జీవితాల తలకిందులు చేస్తా వేరే ఇల్ల ప్రచనే వాళ్ళకే సాయిత్తు విడుగరదు పడుతు విడుగరార్గల్ ఉద్యోగం లేని పరిస్థితి అలాగ పండుకుంటున్నా సిల సెలువార్గల్ కొందరు చెబుతా వ్యాపారం పడుతు విట్టదు సార్ వ్యాపారం అలాగ పడిపోయినది సార్ ఏ పడుతు విట్టదు అని సెలుగరార్గల్ ఎందుకు పడిపోయింది అంటున్నా వ్యాపారం సేడి పడే ముడియవల్లై వ్యాపారంలో వృద్ధి చెందడం లేదు పడుతు విట్టదు పడిపోయినది తొలి వ్యాపారం పడుతు విట్టు పడిపోయినది యేసువే నామతన యేసు నామములో ఉంగలే ధైర్యపడుతుగరేను మన ధైర్యపరుస్తున్నాను వాడకే పడుతు విట్టదా నీ జీవితం పడిపోయినదా తొలి పడుతు విట్టదా బిజినెస్ పడిపోయినదా ఎన్న పడుతది ఏమి పడిపోయినది ఊయే పడుతు విట్టదా నీక పరిచర్య పడిపోయినదా కావలేపడదే చింతించకు యేసుక్రీస్తు ఉన్నై కరపడిక పోగరా యేసు నిన్ను చేయి పట్టుకో ఉన్నై తూకి విడువా నిన్ను లావనెత్తుతాడు అన్బాల సహోదరి ప్రేమన సహోదరి అన్బాల సహోదర ప్రేమన సోదరుడా అన్బాన ఊళ్ళరే ప్రేమన సావకుడా ఆ ఎప్పటి పట్ట సాయిపు ఉనకు వందిరాలం కవలే ఏలాంటి పడిపోయినటువంటి పడకైనా సరే వర్దా ఎంగర పోయల్ వర్దా అనే తుపాను ఆ చెన్నైలే వందది చెన్నైకు వచ్చినది డిసెంబర్ మాసం డిసెంబర్ మాసం ఏరాళమాన మరంగలై వీసి కాట్రి వీసి సాయిత్తు విట్టది అనేక రకములైన చెట్లను గాలి ద్వారా అవన్నీ కూడా నేలకూలిపోయాయి ఎత్తనయో కూరగాయలు పిందుపోయి సాయింది విట్టది ఎన్నో గుడిసెలు అలా కూలిపోయాయి ఎన్న కారణం కారణం ఏంటి వీసిన కాట్రి ఆ యొక్క వీచిన గాలి వీసిన పుయల్ వీచిన తుఫాను అనేక అనేక మనుషులుడే వాళ్ళకైలే ఈనాడు అనేక మంది జీవితాలలో జ్వరము సాయ్యం ఒక జ్వరము అలా కూలిపోచేస్తుంది తుంగమెందుల పుయల్ సాయ్యం ఆ యొక్క వేదన అనేంటి తుఫాను కూలిపోచేస్తుంది పోరాటం ఎందుదానే పుయల్ అవర్లై సాయ్తు విడుం పోరాటమున తుఫాను వాడిని కూల చేస్తది అడియోడు వేరోడు సాయ్తు భోగం అవి వేర్లతో పాటు పెళ్ళగింపబడుతుంది అలా ఒంటరి సొల్ల నాన్ విరుగురే అయితే ఒకటి చెప్పతాడు ఇష్టపడుతున్నా యేసు అరుగులు వద్దరుకరా యేసు దగ్గరకు వచ్చి ఉన్నా ఇదే కేట్టుకుంటున్నాను ఇంత నాళిలే ఇది వింటూ ఉన్నటువంటి దినాన ఇంత వార్తగల్ ఈ మాటలు టీవీ మూలమాగ వరుగురదు ఈ టీవీ ద్వారా వస్తూ ఉన్నాయి కవలపడాదే చింతించుకు ఎప్పుడు నీదే పార్కరాయో ఎప్పుడు దీన్ని చూస్తున్నావు ఎప్పుడు ఇంత వార్తలు కేక్కరాయో ఎప్పుడు ఈ మాటలు వింటూ ఉన్నావు ఉన్న వాళ్ళకే నంబికైన ఒళి పరకరదు మగనే ఓ నీ జీవితంలో నమ్మకమైన వెలుగు నీకు కలుగుచున్నది సహోదరునే ఉన్న వాళ్ళకే ఒక పుదీ పాదై తోండ్రుగరదు అని నంబు సహోదరుడు అని జీవితంలో ఒక నూతన మార్గము కలుగుచున్నది అని నమ్ము వ్యాపారియే ఉన్న వాళ్ళకే పుదీ వ్యాపారత్తునుడే నిలై నిర్కుదల్ ఉండాగరదు అని నంబు వ్యాపారస్తుడాని యొక్క జీవితంలో ఒక నూతనమైన వ్యాపారము స్థిరపరచబడుతుంది నమ్ము యేసు ఉన్న ఎడుతు నిరుతువా యేసు నిన్ను తీసుకుని లేవనెత్తి నిలవబెట్టును ఇంత వార్తలు కేట్టుకొంటిరుకుంబడు విశ్వాసిత్తు ఓ ఎన్ యేసువే ఎన్న ఎడుతు నిరుతువెను సొల్ ఈ మాటలు వింటూ ఉండగానే విశ్వాసంతో యేసు నన్ను తీసుకొని లేవనెత్తాడు చెప్పు ఎడుంపి నిర్పాయ్ నువ్వు లేచి నిలబడతా సాతాన్ సాయితి విడువా సాతాను కూల చేస్తాడు విశాసు సాయితి పడుకేలే పోట్టు విడువా అపవాది నిన్ను కూల చేసి పడకలో పెడతాడు కట్టిల్ కడ ఆక్కి విడువా ఓ మంచమును పట్టిస్తాడు యేసు యేసు పడకేలందు తూకి ఎడకరా పడక నుండి లేవనెత్తుతాడు జ్వరత్తులందు తూకి ఎడకరా జ్వరము నుండి నేను లేవనెత్తువాడు నీ వీల్చిలిరుందు ఉన్న ఎడుపుగరవర్ ఓ నీకు వీల్చిల నుండి లేపేటి వాడు వీల్చి వీళ్ళు కిడకరాయా ఓ నువ్వు పడిపోయినావా ఎన్న విధమైన వీల్చి
ஓ ஏ ரக்கம் மங்காடு கூலி போயிருந்தா வார்த்தைகளினால் நான் சொல்லிக்கொண்டே போகலாம் ஓ மாட்டலதான செபுத்து வெல்லவச்சு உனக்கு தான் தெரியும் நீக்கே தெரிசு அது என்ன விதமான வீழ்ச்சியா இருக்கிறதா அது ஏ ரக்கமான கூலி போயிருந்தா அதை இயேசுனுடைய கரத்திலே ஒப்பு கொடுத்து அவருடைய கரத்தை பிடி அது தேவனே ஹஸ்தம்லக்கு அப்பகச்சு ஆயன ஹஸ்தாண்டு பட்டுக்கோ உன்னுடைய கரம் நீட்டப்படட்டும் ஓ நீ கச்சி சாப்பாடுனுதா இயேசுக்கு நேராக உன்னுடைய கரத்தை நீட்டும் பொழுது இயேசுக்கு நேருக நீ ஹஸ்தம்ல சாப்பினா உன்னுடைய கரத்தை பிடிப்பார் மகனே செய்ய பட்டுக்கொண்டாடு குமாருடா அன்பான சகோதரி பிரேமன சகோதரி அன்பான தாயே பிரேமன தள்ளி அன்பான தகப்பனே பிரேமன தன்றி அன்பான தம்பி பிரேமன தம்முடு அன்பான தங்கச்சி பிரேமன செல்லி பிள்ளையே பிட்டா நீ கரத்தை நீட்டு நிச்சயிச்சாப்பு உன் கரத்தை பிடிக்க நிச்சய பட்டுக்கோ வெட்கப்பட மாட்டா சிக்குப்படடும் தயங்க மாட்டார் அணிய மாத்திரம் வெனக்காடடும் ஜாதி ஜாதி மதம் மதமும் மொழி பாஷா சபை பிரிவு சங்கம் விபஜனம் என்று வித்தியாசம் பார்க்காத இயேசு எலாண்டி வித்தியாசம் சொடன இயேசு இந்த ராத்திரிலே உன்னுடைய கரத்தை பிடிப்பார் இந்த ராத்திரி நீ ஹஸ்தானை பட்டுக்கொண்ட இந்த நேரத்திலே உன்னுடைய கரத்தை பிடிப்பார் இந்த சமயம் வந்து நீ ஹஸ்தானை பட்டுக்கொண்ட கொடுப்பாயா நின்னு அப்பகச்சுக்கொண்டாவா உடனே வெண்டனே அவள் அவருக்கு ஊழியம் செய்தாள் வெண்டனே ஆயனுக்கு பரிச்சரியை செய்து இயேசுவை பார்த்து நீ கேள் இயேசுனு சூச்சு நீ அடுகு இயேசு ரட்சகா இயேசு ரட்சகா நான் உனக்கு என்ன செய்ய வேண்டும் நான் இன்னைக்கு ஏமி செய்யாலி என்ன செய்ய வேண்டுமானாலும் நான் ஒத்துக்கொள்ளுகிறேன் நான் ஏமி செய்யலனா தான் ஒப்புக்கொண்டேன் என் சரீரத்தின் மூலமாக உமக்கு பணிவிடை செய்ய வேண்டுமா நான் சரீரம் தோரா நீக்கு உபச்சாரம் செய்யவலனா என்னுடைய சொற்களின் மூலமாக உமக்கு பணிவிடை செய்ய வேண்டுமா மாட்டல தோரா நீக்கு பரிச்சரி செய்யவலனா என்னுடைய காசு கொடுத்து நான் ஊழியம் செய்ய வேண்டுமா நான் டப்பு இச்சு நீக்கு பரிச்சரி செய்யவலனா நான் ஏதாவது உம்முடைய தேவாலயத்துக்கு தேவனுடைய திருப்பணிக்கு நீ கிருபா டிவிக்கு வாய்ஸ் ஆஃப் ஹோலி பைபிளுக்கு கொடுக்க வேண்டுமா నేను దేవుని యొక్క పనికి లేక నీకృప టీవీ వాయిస్ ఆఫ్ హోలీ బైబిల్ ప్రోగ్రామ్ ఏమన్నా ఇవ్వవలేనా నేను కొడుకురే నేను ఇస్తాను ఎవ్వల వేండమానా ఎంతైనను పనివిడై సే ఉపచారం చే నాకాగ నా జెబికరే నీకోసనే ప్రార్థిస్తా నా జెబిపో మన ప్రార్థించుదా కృపయం నిరైంద అన్బుల్ల యేసువే కృపతో నింపబడినటువంటి యేసయ్యా ఇంద నీకృపా టీవీన్ మూలమాగ నీకృపా ప్రోగ్రామ్ ద్వారా వాయిస్ ఆఫ్ హోలీ బైబిల్ నిగచ్చిలే వాయిస్ ఆఫ్ హోలీ బైబిల్ ప్రోగ్రామ్ లో కేట్టుకొండిరుకర అన్బాన సహోదరి సహోదర వింటూనటువంటి ప్రేమన సహోదరి సహోదరుడా ఒక్కొక్క దైవ పిల్లయోడు ఒక్కొక్క దేవుని బిడ్డతో మడే వార్తగలై కురిత్ నాన్ పేసినే నీ మాటలను గురించి నేను మాట్లాడాను ఉడనే అంద మక్కలుడే కరంగలై పిడితరులం వెంటనే నీ బిడలే కచ్చేతులు పట్టుకొనండి విడుదలై కొడుతు విడుం విడుదల నివ్వండి ఆశీర్వాద ஆசீர்வதிச்சே இயேசுவின் மூலம் இயேசு நாமமுள்ள பிதாவே தன்றி கர்த்தருக்கு மகிமை உண்டாகட்டும் தேவனுக்கு மகிமை கலுகுனதாக மீண்டுமாக மறுக்கசாரி அடுத்த நிகழ்ச்சியில் உங்களை சந்திக்கிறேன் நெக்ஸ்ட் ப்ரோக்ராம்ல மிம்மல கலுஸ்கொண்டான் அது வரைக்கும் அந்த வரைக்கும் இயேசுவின் மூலம் இயேசு கிருபையால் ஆசீர்வாதமான வார்த்தைகளை கூறி ஆசீர்வாதகரமான மாட்டலை பிரகடிச்சு ஆசீர்வதிக்கிறேன் ஆசீர்வதிச்சு வாழ்த்துகிறேன் ஆசீர்வதிச்சு கர்த்தர் உங்களோடு இருப்பாராக தேவனுடைய மீதோ கூட உண்டுனுகாக ஆமென் ஆமென்